నమస్కారం. మనతో పాటు అడుచుమిల్లి జయప్రకాష్ గారు ఉన్నారు. అడుచుమిల్లి జయప్రకాష్ గారు మాజీ శాసనసభ్యులు, అంతేకాదు తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా చరిత్ర అందరికీ తెలిసిన వ్యక్తి. అంతేకాక రాష్ట్ర రాజకీయాలని, జాతీయ రాజకీయాలని విశ్లేషణ చేస్తూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండే ఒక రాజకీయ విశ్లేషకులుగా కూడా అడుచుమిల్లి జయప్రకాష్ గారిని చెప్పచ్చు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే దేశంపై లేచనలో జరుగుతున్న విషయాలు అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి, తీరుచలన గురించి, ప్రభావాల గురించి తెలుసుకుందాం. ఇంక కొన్ని నెలలోనే ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వీటన్నింటినీ మనం వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు చాలా సంచలనమైన అంశం ఏంటంటే చంద్రబాబు అరెస్టు. నిన్ననే కోర్టులో ఆయనకి క్వాష్ పిటిషన్ కొట్టేయడం, అలాగే కస్టడీకి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది కదా. దీని పరిణామాలు, ప్రభావాలు ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా చూస్తున్నారు? అసలు చంద్రబాబుకి ఇటువంటి పరిస్థితి వస్తుందని మీరు ఎప్పుడు అనుకున్నారా గతంలో? అసలు సార్, ఈ దేశంలో చంద్రబాబు చాలా చిన్నాడు. ఈ పరిణామాలు ఎదుర్కొన్నాళ్ళలో మాజీ ప్రధానులు గరీబీ హటావో అని రాజభరణాలు రద్దు చేసి బ్యాంకులు జాతీయం చేసిన ఇందిరాగాంధీ గారినే అరెస్ట్ చేసి లోపలేసి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి ఈయన రోజులు ఉండే. అదేవిధంగా ఈ దేశాన్ని దశా దిశ మార్చిన పివి నరసింహారావు గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన రోజులు ఉండే. అదేవిధంగా విపి సింగ్ గారిని కూడా అరెస్ట్ చేసిన రోజులు ఉండే, జైల్లో పెట్టారు సెయింట్ కిట్స్ కేసులో. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ, అంటే వీళ్ళు నెక్స్ట్ గ్రేడ్ తీసుకుంటే సీఎంలో లాలూ ప్రసాద్ యాదవ్, ఓం ప్రకాష్ సౌతాల, అలాగే సిబు సురేన్, మధుకోడ, ఇక్కడ కరుణానిధి, జయలలిత, యడియూరప్ప, ఇట్లా అనేక మంది లిస్ట్ తీసుకుంటే చాలా పెద్దది ఉంది. ఆడల్లో ఆఖరాడు ఈయన, చిన్నాడు ఈయన. అయితే ఇప్పుడు సిఏడి చంద్రబాబు ఈ కేసును ఆయన్ని పట్టుకున్న విధానం కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఆయన్ని ఇలా పట్టించిన విధానం కానీ, దీని వెనకాల వ్యూహం కానీ, ఈ జగన్ను అనుసరించిన వ్యూహం కానీ, లేకపోతే మెయింటైన్ చేసిన రహస్యం కానీ, సిఏడి పట్టుకున్న విధానం కానీ, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? దీన్ని మీ వ్యాఖ్య. సిఐడి చాలా బాగా, ఇది 2-3 ఏళ్ళ నుంచి దర్యాప్తు చేసిన కేసు అండి. ఇది ఆషామాషిగా తీసుకున్న కేసు కాదు. అన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాత, వాడు సరైన నిజమే అని తెలిసిన తర్వాత, లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి ఆయన్ని ఆషామాషిగా అరెస్ట్ చేసే అంత వ్యవస్థ లేదు. ఇవాళ అంత ఇదిగా చాలా పక్కట్బందీగా చేశారు. దీనికి ఏంటంటే జగన్ అనే దాన్ని తీసుకురామండి ఇక్కడ. ఇది సిఐడి చట్టం దాని పని చేసుకెళ్ళింది, చక్కగా చేసుకెళ్ళింది. ఇది ఇది చంద్రబాబు నాయుడు అని జరగటం ఇవన్నీ పూర్వం చంద్రబాబు నాయుడు అంటే వ్యవస్థలో మేనేజ్ చేయటం ఇవన్నీ ఉండయి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. అది మెయిన్ అంటే సిఐడి చాలా పవర్ఫుల్గా చేస్తుంటారు. అవును చేశారు. చంద్రబాబు అనగానే ఆయన వ్యవస్థలు మేనేజ్ చేస్తాడని, తర్వాత ఆ గతంలోనే దాదాపు ఆయన 14 వాటిల్లో ఆయన వీటి మీద నడుస్తున్నాడని అంటారు కదా. అవును. ఇప్పుడు మరి ఎందుకు రాలేదంటారు సార్ ఆ పరిస్థితి? ఎందుకు అది తెచ్చుకోలేకపోయారంటే ఎక్కడ జరిగిందంటారు? ఇప్పుడు ఎల్లప్పుడూ ఒక రోజులు ఒక రకంగా ఉండవండి, అది మారిపోతూ ఉంటాయి. ఇటు ఇటు సూర్యుడు అడ్డు, అటు సూర్యుడు ఇదో ఏదో ఒకటి. ఏంటంటే దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే అన్ని రోజులు ఒక విధంగా ఉండవు. ఎవరికైనా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు చంద్రబాబుకి వచ్చింది. అంటే ఈ స్టేలు అనేది అయిపోయింది అంటారు, అది ముగిసిపోయింది ఆ చరిత్ర. స్టేల్ అంటే బలం ఉంటే స్టేల్ తెచ్చుకోవచ్చు అండి. ఇక్కడ బలం లేదు, అంత పకడ్బందీగా చేశారు. ఇక్కడ సిఐడిని మెచ్చుకోవాలి, సిఐడిని మెచ్చుకోవాలి, లేకపోతే సిఐడి బాసులను మెచ్చుకోవాలి. అంతే, అంత బాగా చేశారు. అంతేగాని చట్టంలో ఎక్కడా లొసుగులు లేకుండా చక్కగా కేసుని ఇది చేస్తే జడ్జీలు కానీ ఇంకోళ్ళు కానీ చక్కటి తీర్పులు ఇస్తారు. ఉండే పాయింట్లు ఉండే కాబట్టి ఇచ్చారు, లేకపోతే ఎందుకు ఇస్తారండి? దేశ రాష్ట్రాల అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం మామి నేను మొత్తం ప్రతిపించాను, నేను ఏ తప్పు చేయలేదు, ఇది చాలా అన్యాయము, నన్ను ఇరికించారు అని చంద్రబాబు అంటున్నారు కదా. ఆ విధంగా దీంతో మాట్లాడుతున్నాడు కదా. దీన్ని ఏమంటారు సార్ మీరు? ఆయన్ని మీకు ఎట్లా ఉండే సౌకర్యాలు ఇవన్నీ ఉంటే అని జడ్జి గారు అడిగితే అసలు ఆ సమాధానం చెప్పకుండా చక్కగా ఉండయో బా చక్కగా లేవో ఏదో దోమలు కొడుతున్నాయో ఏవో ఇటుంటి చెప్పకుండా
నేను చేశాను అభివృద్ధి చేశాను అని చేశాను. ఏం చేశాడండి అభివృద్ధి? ఏం అభివృద్ధి చేశాడండి? ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా, ఆ అది కూడా ఈ దేశంలో ఐటీని తీసుకొచ్చింది ఎవరండి? పివి నరసింహారావు. తర్వాత రాజీవ్ గాంధీ. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఈ జనార్దన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఒక చిన్న బిట్టు కొనుక్కొని అక్కడ ఒక హైటెక్ సిటీ నిర్మించాడు. మిగతా అంతా వాళ్ళ సొంత సామాజిక వర్గానికి చెప్పాడు, ఇదంతా ఇక్కడ హైటెక్ సిటీ వస్తుందంటే వాళ్ళంతా కొనుక్కొని డెవలప్ అయ్యారు. ఇదే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇదేంటంటే ఆయన చేసిన డెవలప్మెంటు ఐటీ అనేది ప్రపంచవ్యాప్తంగా కాలానుగుణంగా అభివృద్ధి చెందింది. ఇదే సమయంలో ఈ దేశంలో మనకి తలదన్నేలాగా కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు ఐటీని. వాళ్ళ ఎక్స్పోర్ట్లు ఎక్కువ. మనకన్నా లేటుగా వచ్చిన తమిళనాడు బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఐటీ డెవలప్ అయింది, అంటే ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అయింది. కొత్తగా ఐటీ డెవలప్ చేసింది లేదు. అదేవిధంగా నువ్వు అక్కడ ఆ సైబరాబాద్ అనే తప్ప మీరు ఐటీ అనేది ఈ రాష్ట్రంలో 23 జిల్లాలో ఉండే అప్పట్లో ఒక్క జిల్లాలో తప్ప మిగతా జిల్లాల్లో ఏం చేయలేదండి. మిగతా జిల్లాల్లో ఇప్పుడు విజయవాడ ఒక నగరం, విశాఖపట్నం ఒక నగరం, తిరుపతి ఒక నగరం, అనంతపురం ఒక నగరం, కడప ఒక నగరం, ఈ విశాఖపట్నం దగ్గర ఇంకో విజయనగరం ఒక నగరం, ఇన్ని నగరాలు ఉండగా ఒక్క నగరంలో ఒక్క ఊళ్ళో అయినా నువ్వు ఐటీ పరిశ్రమ పెట్టావా? దానికి తగిన సదుపాయాలు కల్పించావా? అక్కడ మహబూబ్నగర్లో కానీ, అక్కడ కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఇటు చోట్లన్నా కల్పించావా? ఏంటంటే నువ్వు చేసింది ఈయనకి మొత్తం డెవలప్ చే విశాల దృక్పథం లేదు. ఊరినే అది క్లిక్ చేసి దాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఇట్లా ఐటీఏ కాదు, ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి. అప్పుడు 13 జిల్లాలు ఉండగా 23 జిల్లాల్లో 13 జిల్లాలు మర్చిపోయాడు. ఓన్లీ అక్కడే ఈయన టెస్ట్ చేసింది హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్ కూడా డెవలప్ అయింది అంటే ఈయన వల్ల డెవలప్ అవ్వలేదండి. అది చరిత్ర చూసుకోండి మీరు. కాసు బ్రహ్మానంద అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉండండి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, నీలం సంజయ్ రెడ్డి గారు, దామోదరం సంజయ్ గారు వీళ్ళందరూ పరిపాలించే రోజుల్లో అనేకమైన కేంద్ర రంగంలో పరిశ్రమలు వచ్చినాయండి. ఈసీఎల్లు, బిహెచ్ఈఎల్లు, ఆల్విను, అటువంటి చాలా 20-30 పరిశ్రమలు వచ్చినాయి. ఆ పరిశ్రమలకు అనుబంధంగా అనేక ఇవి వచ్చినాయండి. కాలనీలు వచ్చినాయి, ఎంప్లాయీస్ వచ్చారు. అందుకని హైదరాబాద్ ఈ కాలనీలు ఇటు మొలన డెవలప్ అయింది. అంతేగాని హైదరాబాద్ ఈయన ఏం చేశాడంటే సైబరాబాద్, సైబరాబాద్ అంటే ఒక చిన్న మొక్క చెబుతా. పాలగుమ్మి పద్మరాజు గారు పేరేంటి? పాలగుమ్మి పద్మరాజు గారు కాదండి, ఈయన పాలగుమ్మి సాయినాథ్ గారు. ఆయన ఒక ప్రసంగంలో చెబుతా లోయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ ఓన్లీ సైబరాబాద్ అండ్ చంద్రబాబు రూల్. అంటే నిరక్షరాస్యత దేశంలోనే చాలా ఘోరంగా ఉన్నది సైబరాబాద్. సైబరాబాద్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాలగుమ్మి సాయినాథ్ గారు చెప్పారు. అంటే ఇప్పుడు ఈ అభివృద్ధి ఆవేదన సందర్భమైన దాన్ని మీరు కొట్టిపారేస్తున్నారు. అవును, అంతే కదా. ఇదంతా అంతా పబ్లిసిటీ తప్ప ఇంకోటి లేదండి, కంప్లీట్ పబ్లిసిటీ. ఇప్పుడు దాని అంతటిగా అది అభివృద్ధి చెందిందండి. ఇప్పుడు ఊళ్ళల్లో కానీ నగరాల్లో కానీ ఫ్లైఓవర్లు కడుతున్నారు, ఇంకోటి కడుతున్నారు. ఏంటిది, జనాభా పెరుగుతుంది, పట్టణీకరణ పెరుగుతుంది. దాని అంతగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే అభివృద్ధిలో ఒక భాగం సహజమని సహజంగా జరిగేదండి ఇది. ఆ సహజంగా జరిగిందే ఐటీ. మీరు నిజంగా ఐటీ ఎందుకు ఇటు అభివృద్ధి చేయలేదు? దానికి ఒక్కటే ఒక విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, తిరుపతి దాని మంచి వనరులు ఉండే, విజయనగర్ అనంతపురం వనరులు ఉండే, ఇవన్నీ ఎందుకు చేయలే నువ్వు? ఎందుకు దృష్టి పెట్టలా? అంటే అభివృద్ధి అనే మాట ఒట్టి మాట అంతే, ఒట్టి మాట అండి. అప్పుడు ఉండ ఎన్ని కిలోమీటర్లు కోస్టల్ ఉందో, ఇప్పుడు 8 కిలోమీటర్లే కోస్టల్ ఉంది. ఆ కోస్టల్ ఏరియా ఎందుకు అభివృద్ధి చేయలే?
ఇప్పుడు ఆ కోస్టల్ ఏరియాలో పోర్ట్లు సీ పోర్ట్లు ఇవన్నీ ఇప్పుడు జగన్ ఎన్ని కడుతున్నాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఎన్ని కట్టాడు. అంటే నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, అతను అవినీతి అనే మాట లేదు, ఒక మచ్చలేని వ్యక్తిని ఇన్నేళ్ళు అలాగే పరిపాలించాను, నన్ను కేసులో ఇరికించారు అని చెప్పి అని చంద్రబాబు అంటున్నాడు. ఇంకో పక్క వాడి కుటుంబ సభ్యులేమో ఆయనకు ప్రాణహాని కూడా ఉంటుంది అని అంటున్నారు కదా. ఆయన రాజకీయ పుటకే అవినీతి అండి. హైదరాబాద్ తిరుపతిలో విష్ణుప్రియ హోటల్ ఆ 2 ఎకరాల పొలం ఉన్నప్పుడే బిగిన్ చేశాడు, ఎన్టీ రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకున్న రోజుల్లోనే. అప్పుడు ఇంకా తెలుగుదేశం జాయిన్ అవ్వాల, 5 స్టార్ హోటల్ ఎట్టా కట్టుకెళ్ళాడండి. భువనేశ్వరి కార్పొరేట్స్ అని ఒకటి పెట్టి అది మొత్తం దాని చరిత్ర దొరికితే ఆయన అవినీతి అంతా బయటపడుతుంది. ఎక్కడ దాకా? ఎందుకంటే మన ఈ కొత్తగా అప్పుడు ఈ సైబరాబాద్ సిటీ ఇట్లో కొన్ని ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 6 ఎకరాలు వాళ్ళ అమ్మ పేరుని పెట్టుకొని అవన్నీ మళ్ళీ మొత్తం వాళ్ళ అబ్బాయి పేరున వాళ్ళ పేరున ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ వాళ్ళ అమ్మకి ఇంకో కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు వెళ్ళా వాట అమ్మనమ్మ అనేకుండా ఇది మరి వీళ్ళకి ఎందుకు వెళ్ళా? రామ్మూర్తి నాయుడు వాళ్ళంతా ఉండారు కదా, వాళ్ళకి ఎవరికి వాట వెళ్ళకుండా వీళ్ళు ఈ నారా లోకేష్కి ఎందుకు రాసి ఇచ్చారు? మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది అది. ఈయన ఇది అవినీతి అనే దానికి అనేక ఉండయండి, అనేక ఉదంతాలు ఉండయి. ఆ కేసులు కనుక ఇప్పుడు వైఎస్ విజయలక్ష్మి గారి కేసులు వేసినప్పుడు కేసుల్లో అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ మా దగ్గర సిబ్బంది లేరని దర్యాప్తు చేయలేదు, కానీ దర్యాప్తు చేస్తుంటే ఎన్ని బయటపడేది. లక్ష్మీపాత కూడా కేసులు కొట్టేశారు కదా. అవును, లక్ష్మీపాత విజయలక్ష్మి గారు కూడా వేశారు, కొట్టేశారు. సో చంద్రబాబు అవినీతి అనేది ఎప్పటి నుంచో ఉందంటారు మీరు? పుట్టకతోనే అవినీతి అండి, మనిషి అవినీతి అది. తిరుపతిలో కూడా ఈ దీంట్లో ఈ పెట్రోల్ గ్యాజెట్టు ఇవన్నీ డీజిల్ ఎలా వీరరాఘవ నాయుడు గారి ఎలక్షన్ జీబుల్ మెయింటైన్ చేయమని ఇస్తే దాంట్లో డీజిల్ దొంగిలించేవాడని అప్పుడు చెప్పుకునేవాళ్ళు, పట్టుకున్నారు కూడా వాళ్ళు కుర్రాళ్ళు ఈ డీజిల్ అమ్ముతా అంటే. అది అయితుంది, పుట్టకతోనే అవినీతి. అసలు ఈయన తెలుగుదేశంలో ఎన్టీ రామారావు అల్లరి ఒక తెలుగుదేశంలో చేరిందే ఒక దీన్ని పెట్టుకుని ఒక ఆలోచనతో చేరాడు. వాళ్ళ మామగారిని మోసం అప్పుడే మోసం చేయాలనే ఆలోచనతో చేరాడు. చేరినప్పుడే అప్పుడే నేను మామగారి మీద పోటీ చేస్తాను ఆయన ముందు ప్రకల్పాలు పలికి తర్వాత జాయిన్ అయ్యాడు. తర్వాత నెమ్మదిగా ఆయన ఇది చేసి తర్వాత ఆయన్ని ప్రాణాలు పోయేదాకా చేశాడు. ఇది వ్యూహం అంతా వ్యూహం, పక్కా వ్యూహం అంతా జిత్తులు మారి నక్క. అదే సరే, ఇప్పుడు చంద్రబాబు అరెస్టు అంశం సింపతి అని ఉందంటారా? సింపతి కనిపిస్తుందా మీకు ఎక్కడైనా? నాకైతే ఎక్కడ కనపట్టలేదండి. అందుట్లో ఇప్పుడు మా ఇదివరకంటే మా సామాజిక వర్గం వాళ్ళు కొంచెం అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి కూడా లేదు, పోయింది పోతాంది సింపతి లేదు. ఇతను చేసిన తప్పులు బయటకు వస్తున్నాయి, లేకపోతే అసలు ఫస్ట్ రిమాండ్ ఇవ్వటమే జడ్జి గారు చాలా నీతివంతంగా చేసిందని అందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ జడ్జి గారు పోయారు, మరి హైకోర్టు జడ్జి గారు ఆవిడ ఇంకా స్క్వాష్ చేశారంటే ఇంకా అర్థం చేసుకోండి. అది బట్టి కొంచెం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలు అంటే ప్రజలు ఆల్రెడీ అర్థం చేస్తారు, మాకు సామాజిక వర్గం వాళ్ళు అర్థం చేసుకునే స్థాయికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సింపతీలు ఉండవు, ఏమి ఉండవు. ఎందుకంటే అండి పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేసిన ఈ దేశంలో ఈ ఇతను ఎంతాడండి ఇతను నాకు అర్థం కావట్లా. అది కాదండి, విడుదల చేయాలి విడుదల చేయాలంటే చట్టానికి లోబడి చేస్తారు లేకపోతే ఎట్లా చేస్తారు? అరెస్ట్ ఖండన అంటారు ఎట్లా? ఎందుకు అరెస్ట్ చేయాలన్నా చట్ట ప్రకారం చేయాలి, విడుదల చేయాలన్నా చట్ట ప్రకారం చేయాలి. తప్పు ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారు, కానీ లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరే బాబు నువ్వు తప్పు చేసావరా, ఇన్ని కోట్లు తిన్నావరా బాబు అంటే అరెస్ట్ను ఖండిస్తున్నావు అంటారు. ఈ అరెస్ట్ కూడా ఎక్కడండి ఖండించేది? అమెరికాలోను లండన్లోను జపాన్లోను ఇంకో చోట, లేకపోతే ఈ దేశంలో బళ్ళారిలో అక్కడ కమ్మారు బాగా ఉన్నారు అట కొన్ని చోట్ల. ఈ కమ్మ హైదరాబాద్లో అక్కడ కూడా సిగ్గి టోకెన్స్ ఇచ్చి తెప్పించుకున్నారు. లేకపోతే జనానికి పని పాట లేదండి ఈ రోజుల్లో బిజీ డేస్లో వచ్చి ఇచ్చేయడానికి, లేకపోతే ఇంట్లో మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ లేడీస్ కొంతమంది సైకోఫాన్సీ అట కొంచెం నిరసనలు అప్పుడప్పుడు. ఇప్పుడు నిరసనలు తగ్గిపోతున్నాయి, నిరసనలు ఉండవు బదట కొత్తలో ఉంది ఇప్పుడు లేదు. ఇక రాను రాను మర్చిపోతారు ఇది బెయిల్ వచ్చే టైంకి. సింపతి అనేది కూడా ఇది ఒక ఆర్కెస్ట్రేటెడ్ అంటారు. అంతే, సింపతి కూడా ఒక చేసినే.
సింపతి అనే మాట సింపతి అనే మాట లేదండి. సింపతి అనే మాట ఉంటే నంద్యాల నుంచి విజయవాడ దాకా దారి మార్గంలో వస్తే బజార్ రోడ్డు మీద వస్తే ఎక్కడన్నా మీకు ఆయన్ని ఆటంకం కలిగించారా? ఒక చిలకలూరు పేటలో తప్ప ఎక్కడ ఆటంకం కలిగించారు? ఆయన సింపతి ఆ రోజునే ఎక్కడ సార్ ఎక్కడికక్కడ ఓళ్ళల్లో కార్లు గడ్డం పడిపోయి అది చేసి ఇది చేసి అది చేసేవాళ్ళు కదా. అచ్చెన్నాయుడు కూడా ఆయన పిలిపించాడు కదా యాక్చువల్గా. అచ్చెన్నాయుడు రికార్డు బయటపడుతుంది కదా, ఆడాడు బయలుదేరండి ఆడు బయలుదేరండి ఎవరు రావట్లేదు ఇదే అయిపోయినాయి మనకి మన తెలుగుదేశం వాళ్ళే రావట్లేదు అని కూడా రికార్డు ఉంది అది. అదే తర్వాత ఇప్పుడు దీని ప్రభావము రేపు ఎన్నికలు ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలుగుదేశంకి ఇప్పుడు ఏకైక నాయకుడు ఆయనగానే ఉన్నాడు కదా చంద్రబాబు. తెలుగుదేశం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? చంద్రబాబు పరిస్థితి ఏంటి? టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది మీరు అనుకుంటున్నారు రేపు ఎన్నికల్లో కానీ చంద్రబాబు భవిష్యత్తులో కానీ? లేకపోయినా ఇప్పుడు లేకపోయినా భవిష్యత్తు ఒకటేనండి, జగనే ముఖ్యమంత్రి. మా సర్వేల ప్రకారం 110 సీట్లు గ్యారంటీగా వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు ఉంటే లోపల ఉంటే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇది ఎన్ఆర్ఐలు వాళ్ళు డబ్బులు గుమ్మిద్దామని ఓ డబ్బులతో వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ పారిపోతున్నారు. కొడుకు లేడు, కొడుకు అందుబాటులో లేడు, కొడుకు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు. అసలు నాయకత్వం నెక్స్ట్ నాయకత్వం అనేది సరే ఇంకా బావ బాలకృష్ణ అతను ఎట్లా ఉంటాడో తెలియదు. ఆఖరి దిక్కులే పాపం అన్యం పుణ్యం వరకున్న అమ్మాయిని బ్రాహ్మణిని తీసుకొస్తారని అనుకుంటున్నారు. ఈ పరిస్థితి ఏది ఉండదండి. ఇది అసలు ఈ పార్టీకి చాలామంది ముఖ్య నాయకులు ఉండారండి. ఈ నలుగురు ఇంట్లో కమ్మ ఈ కుటుంబ సభ్యులు కాకుండా జిల్లాకు ఒక నాయకుడు ఉండండి. అక్కడ అచ్చెన్నాయుడు కానీ అక్కడ కళా వెంకట్రావు కానీ అయ్యన్న పాత్రుడు కానీ ఇక్కడ వైజాగ్లో కొంతమంది విజయనగరంలో అశోక భద్రాది కానీ ఇట్లా యలమల రామకృష్ణుడు కానీ ఇట్లా బోలంది మంది జిల్లాకు ఒకళ్ళు అండి. ఇప్పుడు చూపేదండి బుచ్చి చౌదరి కానీ ఇంకా వరుస జిల్లాకు ఒకళ్ళు బ్రహ్మాండం యశోరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ అట్లా ప్రతి జిల్లాలో నాయకులు ఉంటారు. బ్రహ్మాండమైన నాయకులు అందరూ మంత్రులు చేశారు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళే. వాళ్ళందరినీ తీసుకురాకుండా వీళ్ళ పేర్లు చెప్తారేంటి అసలు? అంటే వీళ్ళు చెప్పడం అంటే కుత్రము వాళ్ళైతే నేచురల్ అండి. అది ఇన్నేళ్ళు 83 నుంచి పోటీ చేసేవాళ్ళు ఉండేది యనమల రామకృష్ణుడు కానీ అయ్యన్న పాత్రుడు కానీ వీళ్ళందరూ అంటే ఉచ్చి చౌదరి కానీ. అవును, ఈ బ్రాహ్మణి రావటం వల్ల ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా? అసలు బ్రాహ్మణి రావడం లేదు, ఏముండదు సార్. అసలు ప్రభావం ఉండదు. ఈ రాజకీయాలు అవి ఎక్కడ తట్టుకుంటుంది అంటే చిన్న పాప పసిపాప మనం కామెంట్ చేయడం కూడా తప్పు తప్పు బ్యాటప్ కూడా వేరు. అంత ఊహించుకోవడం కూడా మన తప్పు. అదే ఓవరాల్గా తెలుగుదేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పరిస్థితి ఏంటి పరిస్థితి? తెలుగుదేశం ఇంకా భవిష్యత్తు లేదండి. ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు బెయిలు వచ్చి పూనుకొని ఇది తర్వాత ఏదన్నా కొంచెం ఉంటుంది కానీ మామూలు భవిష్యత్తు అయితే ఉండదు. మామూలుగానే లేదండి. ఈ అరెస్ట్ తర్వాత ఇంకా దెబ్బతింది ఈ భవిష్యత్తు అనేది. ఎందుకంటే ఇప్పుడు జనసేనతో ఒకటి ఉంది, ఆ దెబ్బతి అసలు కూడా అది కూడా లేదు. ఇప్పుడు నా అంచనాల ప్రకారం నా సర్వేల ప్రకారం జనసేనతో కలిపినా కూడా 110 సీట్లు వస్తాయి. అదే జనసేన విడిగా ఉంటే 130 పైన వస్తాయి వైసీపీకి. వైసీపీకి అంటే వాళ్ళు ఏకమైనా కానీ వైసీపీ చెడు అధికారం రావడానికి సరిపడా సీట్లు మ్యాజిక్ ఫిగర్ అండి. అదే 110 మీ గ్యారంటీగా వస్తాయి. సో మొన్న బాలకృష్ణ అసెంబ్లీలో ఆయన తీరు దాన్ని ఎలా చూస్తున్నారు సార్? మీరు అంటే ఇవాడే చదివాను పేపర్లో సర్టిఫికెట్ ఉంది మెంటల్గా ఇది లేదని. మరి అటువంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? తప్పు లేదు అది అతను లోపం అతనిలో ఉండే లోపం అది ఆరోగ్యకరంగా అందుకని అట్లా బిహేవ్ చేశాడు. అతను ఆరోగ్యం సరిగ్గా లేదని ఉండలేదు. గతంలో సర్టిఫికెట్ ఇచ్చారు మానసికంగా సరిగ్గా ఉండడని. ఆ మానసిక సరిగ్గా ఉండకే అట్ట ప్రవర్తించాడని నా ఉద్దేశం. ఆ తీరు వల్ల పార్టీకి లాభ నష్టాలు ఎలా ఉంటాయంటారు తెలుగుదేశంకి? పెద్ద నష్టం అండి అది పార్టీకి. అది తీరు వల్ల పార్టీకి పెద్ద నష్టం. ఇప్పుడు లోకేష్ ఇటు లేఖలోకంగా ఫైట్ చేయడంలో కానీ రాజకీయంగా చేయడంలో కానీ అతని పాత్రను మీరు ఎలా చూస్తారు ఈ పరిణామాల్లో ప్రస్తుతం దీంట్లో? పాత్ర ఏముందండి, డబ్బులు ఉండే రోజుకో స్టార్ హోటల్ మారుతున్నాడు, కూర్చున్నాడు,
అక్కడికి వెళ్ళి తిరుగుతున్నాడు, కాసేపు మాట్లాడతాడు లాయర్లతో వాళ్ళతో. తప్ప దానికి ఏమి యోగం లేదు, పాడు లేదు, అతనికి ఏమి తెలియదు. ఏదైనా కేసుల్లో బలం ఉండాలి, కానీ వీటితో ఏమి జరగదండి. కేసుల్లో బలం ఉండాలి, కేసుల్లో బలంగా ఉన్నంతకాలం వీళ్ళు ఏమి చేయలేరు అనేది మొన్న రుజువు అయింది. ఎందుకంటే మనం వాళ్ళు తీసుకొచ్చిన లాయర్లు మామూలు వాళ్ళు కాదు, సిద్ధార్థ లోత్రా కానీ హరీష్ సాల్వే కానీ ఇటువంటి వాళ్ళు అందరూ వాదించారు గట్టిగా. అక్కడ కేసులో బలం లేదు, ఇక్కడ బలంగా ఉంది, వాళ్ళకి లేదు, పాయింట్లు లేవు. అందుకని లోకేష్ ఏమి చేయలేడు, ఎందుకంటే కమ్ముకు వస్తున్నాయి మొత్తం కేసులన్నీ వరుస. ఇప్పుడు ఆరో ఏడో ఉండవు, ఇప్పుడు పీటీ వారెంట్లు వేసినవి అవన్నీ నుంచి బయటపడాలంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఉప్పుట్లో బయటకు వస్తాడో లేదో కూడా కొంచెం ఊహించరాని విషయం, ఊహించలేము, అనుమానమే. లోకేష్ ఫెయిల్ అయినట్టేనా మొత్తం ఇప్పుడు ఈ ఆపరేషన్స్లో, అంతే కదా? ఈ ఆపరేషన్ కాదు, ఎక్కడైనా ఫెయిల్ అయ్యి అతను అతను ఎక్కడ సక్సెస్ అయ్యాడు, అతను ఎక్కడ సక్సెస్ అయ్యాడు? ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగానే గెలవలేదు. ఈ సిచ్యువేషన్ ఇంక అసలు లేదండి, అతను కూడా సత్తా లేనాడే. లోకేష్కి లేదు, వాడు బా ఎవరికి లేదు, చంద్రబాబుకి ఉంది, లోకేష్ వీళ్ళు ఎవరికి ఇవి లేదు, అట్ట తయారవ్వాలి వీళ్ళు. బాలకృష్ణ వీళ్ళకి ఎవరికి లేదు. జిల్లాలో నాయకులే రాష్ట్ర నాయకులు అండి వాళ్ళు, లేకపోతే ఎంతవరకు వీళ్ళే వీళ్ళే అని వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం తప్పది. అది కాదు, వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా రావాలి కదండి. ఇప్పుడు ఈ క్యాస్ట్ మత్స్యభావాలన్న ఇప్పుడు యలమల రామకృష్ణను అచ్చెన్నాయుడునో ఒక ఆయన అయ్యన్న పాత్రుడు ఇటుంటే వేరే క్యాస్ట్ లాంటి కొంచెం ప్రొజెక్ట్ చేస్తే ఇప్పుడు పార్టీకి కూడా బాగుంటుందిగా. ఇప్పుడు క్యాస్ట్కు మచ్చ రావడానికి కారణం ఎవరంటారు మీ క్యాస్ట్కి? మా క్యాస్ట్ మా టార్గెట్ అయింది అంటుంటారు కదా. ప్రస్తుతం నాకు తెలిసి నడమంత్రపు సిరిరాళ్ళు కొంతమంది ఉండరు. ఈ నడమంత్రపు సిరి కుర్రాళ్ళు, ఈ నడమంత్రపు సిరి మధ్య ఎగువ మధ్య తరగతి ఆడాళ్ళు వీళ్ళు మనం మచ్చ వచ్చిందండి. వీళ్ళు తీసిన ఈ వాట్సాప్లు టెలిగ్రాములు ఈ కోటలతో సోషల్ మీడియా వీళ్ళు అందరినీ రెచ్చగొట్టి ఇది చేసుకోవటం వలన మిగతా కులాలలో వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. అంటే మీ సామాజిక వర్గం పైన కుట్ర బన్నారు, టార్గెట్ చేస్తున్నారు వైసీపీ జగన్ అని చెప్పారు అనే విమర్శలు మీరు ఎలా చూస్తారు సార్? ఎవ్వరు కుట్ర చేయట్లేదండి, వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన దానికి ఎవరు ఏమి చేయలేరు, వాళ్ళు చేసిన పాపానికి. నేననే పాపం అన్నా ఇప్పుడు, నేను ఇందాక చెప్పా 300 మందిని ఉదాహరించాయి, ఈ దేశంలో అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు ఏం కాదు, వాళ్ళకల్లో ఇంత లేదు. చంద్రబాబు కెరియర్ ఇందిరాగాంధీ ముందు కానీ, పివి నరసింహారావు ముందు కానీ, విపి సింగ్ ముందు కానీ, లాలూ ప్రసాద్ చాలా పెద్దవాడు, లాలూ ప్రసాద్ ఇంకా అనేక మంది అండి సుప్రీంకోర్టు కూడా వెళ్తారండి, ఎవరైనా వెళ్తారండి, న్యాచురల్గా వెళ్తారు కదా. ఎలా ఉంటుందో సుప్రీంకోర్టుకి వెళ్ళినా న్యాయం ఎట్లా ఉంటే అట్టే ఉంటుంది. అదే అయ్యే ఇంత బలంగా అయిన కేసు సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఏం చేయలేరు అని నా ఉద్దేశం. నిన్న మాట్లాడాను ఆయన, సుప్రీంకోర్టు అది కాదు, ఇక్కడ ముందు హైకోర్టులో నిన్న ఇది వేశారు, అది అడ్మిట్ అవుతుంది. ఇది సిబిఐ ఎంక్వైరీ ఏమైంది మొత్తం అన్నిటి మీద, చంద్రబాబు కేసులు అన్నిటి మీద. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 118 కోట్లు కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు పంపించింది కదా మొన్న. సో కేంద్ర ప్రభుత్వం అలాగే ఈడీ దర్యాప్తు అలాగూ నడుస్తుంది, దానిపైన నడుస్తున్నాయి కదా. ఓవరాల్గా అది కేంద్ర ఏజెన్సీల కేసులు కానీ, ఇప్పుడు రాష్ట్రం కేసులు కానీ, ఇవన్నీ చంద్రబాబు చుట్టూ ఏ విధంగా ఉండబోతాయి అనిపిస్తుంది సార్ మీకు ఒక అబ్జర్వర్గా? దీంట్లో చిక్కుకున్నాడండి, దీంట్లో నుంచి బయటికి రావటం, ఛేదించు రావటం కష్టం. చంద్రబాబు ఇక ఆ బంధన గట్టిగా వేశారు మామూలుగా, ఇలా ప్లాన్డ్ ప్రకారం చక్కగా. అంటే ఎందుకంటే 4 ఏళ్ళ నుంచి దర్యాప్తు చేస్తున్నారు, ఎందుకంటే ఈయన చేతులారా చేసుకున్నాడు. ఈ పార్టీ వాళ్ళు కూడా అసెంబ్లీలో వాటిలో నేనేం తప్పు చేయలేదు, నన్ను దమ్ముంటే అరెస్ట్ చేయండి, నన్ను ముట్టుకుని చూడండి, నన్ను పేకలేరు బజార్లో, ఆయన మాట్లాడిన మాటలు భాష, నన్ను పేకలేరు, నన్ను ఏమీ పేకలేరు, నన్ను ముట్టుకుని చూడండి, నన్ను దమ్ముంటే అరెస్ట్ చేయండి,
అనే మాటలు మాట్లాడి ఇవాళ ఎందుకు ఇది రెచ్చగొట్టారు సిబిసిఐడిని. అదే ఇప్పుడు చంద్రబాబు అనగానే వ్యవస్థలు మేనేజ్ చేస్తాడని, చంద్రబాబు అనగానే పెద్ద వ్యూహకర్త అని అంటారు కదా. ఇప్పుడు అవన్నీ ఆ వ్యూహాలు అవన్నీ ఫెయిల్ అయిపోయినట్టే. అదే అండి, కలిసి వచ్చిన రోజు నడిచి వచ్చి కొడుకు పుడతాడని ఆయన ఇప్పుడు కలిసి రావట్లా. గతంలో ఇప్పుడు మీరు చెప్పారు కర్రే బాగా అవుతుందండి, ఆయన హైటెక్ సిటీ పెట్టినప్పుడు అదంతా కలిసి వచ్చింది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అంతా రివర్స్లో ఉంది. ఆయన ఆయన 2019 19 జాతకం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన నేను దిగుతున్నాను, బాలకృష్ణ అమ్మజీ చెప్పాడు నేను వస్తున్నానని వచ్చాడు. చంద్రబాబు సీట్లో కూర్చున్నాడు, ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టాడు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాను, ఎందుకంటే సంఘీభావం తెలిపాడు. ఇంకా మేము పొత్తులు కలుస్తున్నాము, ఈయన సంగతి చూస్తాము అంటున్నారు కదా. ఏమన్నా ఇది ఏమైనా వర్క్ చేస్తూ వర్కౌట్ అవుతుందా ఈ పొత్తులు వాళ్ళిద్దరివి కాంబినేషన్? పవన్ కళ్యాణ్ ఇవాళ కాదండి, ఎప్పటి నుంచే పొత్తు అంటున్నాడు కదా, కొత్తగా కాదు ఇది. వాళ్ళు ఒక సినిమాటిక్గా చెప్పుకొచ్చాడు అక్కడ వాళ్ళిద్దరిని మధ్యలో పెట్టి. ఇక్కడ ఏమైపోతున్నారు మిగతా మా సామాజిక వర్గాలు బగ్గు అంటున్నారు, ఆడు వీళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో వీడేంటి, వాళ్ళు వేరే వీడి మధ్యలో పెద్ద హీరోలాగా వీడు అనౌన్స్ చేయటం ఏంటి మా పార్టీని అని వీళ్ళు బగ్గుమంటున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ లీడ్ తీసుకోవటం మీ సామాజిక వర్గానికి మింగుడు పట్టలేదు, నచ్చట్లేదు, పడదు రెండు వర్గాలకి. మరి అది వాళ్ళ కాపు సామాజిక వర్గం పైన వాళ్ళు ఎలా చూస్తారనుకుంటారు సార్ ఈ సిచ్యువేషన్? కాపు సామాజిక వర్గం వాళ్ళు అండి, వాళ్ళు అసలు వీళ్ళతో వెళ్ళి కలిసి అక్కడికి వెళ్ళి అనౌన్స్ చేయటం ఏంటి, అసలు మనం మాట్లాడుకుని అసలు ఏం చేద్దామని చేయాలి, కానీ నువ్వు సొంతంగా అనౌన్స్ చేయటం ఏంటి అనేది వాళ్ళ సామాజిక వర్గంలో వచ్చింది. అది అంటే మీరు చెప్పిన దాన్ని చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం చేసిన తీరు వల్ల అటు మీ కమ్మ సామాజిక వర్గంలోనూ మైనస్ అయింది టీడీపీకి, అలాగే కాపు సామాజిక వర్గంలోనూ జనసేనకు మైనస్ అయింది. ఉండదు ఉండదు పోయింది, ఉంచుకుంది పోయింది అది ప్రస్తుతం. అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బాయ్కాట్ చేసింది, బహిష్కరించింది కదా, దీన్ని ఎలా చూస్తున్నారు సార్? అది గతంలో వైసీపీ కూడా బాయ్కాట్ చేసిందండి అసెంబ్లీ సమావేశాలు. ఇదేంటంటే ఇక్కడేమో ఒట్టి అల్లరి, ఆ పాప కిందసారి వైసీపీ వాళ్ళు మాట్లాడనివ్వకుండా అల్లరి చేసి బయటికి పంపించారు, ఇప్పుడు వీళ్ళు అల్లరి చేసి బయటికి వెళ్ళారు. గతంలోనూ అల్లరి రాళ్లే, ఇప్పుడు అల్లరి రాళ్లే, ఆందోళన చేయటం అల్లరి చేయటం ఒక అంటే. ఈరోజు ఎప్పుడో గతాన్ని చూసుకుంటే గతం అంటే ఈ గతం కదా, చట్టసభలు ఇవన్నీ ఎప్పుడో గౌరవాలు పోయినాయి అండి. అక్కడ లోకసభ రాజ్యసభ కాణించి ఇక్కడ దాకా ఇది ఒక చండాల పైన ఇదైందండి. ఈ సమయంలో బహిష్కరించడం అనేది వాళ్ళ వాయిస్ వినిపించకుండా బహిష్కరించడం అనేది పార్టీకి నష్టమా లాభమంటారు? తెలుగుదేశం అసెంబ్లీ సమావేశం బహిష్కరించడం లాభ నష్టాలు వాళ్ళకి? నష్టం ఎప్పుడైనా వాళ్ళ వాయిస్ ఈ చట్టసభలో వినిపించుకోవాలండి, చక్కగా కామ్గా ఉండి వాళ్ళది చెప్పేది ఏదో చెప్పాలి, అప్పుడు ప్రజలకు అర్థం అవుతుంది ఏంటి వీళ్ళ వర్షన్ ఏంటి అనేది. వీళ్ళ వర్షన్ ఇప్పుడు ప్రజలకు అర్థం కాలేదుగా, తెలవదుగా. అది అవకాశం పోగొట్టుకున్నాడు, అవకాశం పోగొట్టుకున్నారు, మంచి ప్లాట్ఫామ్. అదే వాళ్ళ వాయిస్ వినిపించడానికి అవకాశం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబుల స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయటము ఇవన్నీ జరిగిన ఈ నేపథ్యంలో జగన్ యొక్క నాయకత్వాన్ని, జగన్ యొక్క తీరు ఏ విధంగా చూడాలి సార్? ఇందులో ఏంటి సార్ నేను ఇంకోసారి ఇంత ముందే చెప్పాను, చంద్రబాబు స్థాయి ఏంటండి, పివి నరసింహరావు స్థాయా, ఇందిరాగాంధీ స్థాయా, ఏంటంటే దానికి ఏంటి అరెస్ట్? దాన్ని వాళ్ళ స్థాయి అని అనమాకండి. చంద్రబాబు అనేది ఒక మాజీ ముఖ్యమంత్రి, లల్లూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి, కానీ ఆయన ఆల్టర్నేటివ్గా అమ్మటే రబ్రీ దేవిని పెట్టాడు. చెప్తుందా అంతకన్నా గొప్పడా చంద్రబాబు? ఇప్పుడు అసలు ఈ పార్టీ నాయకత్వం ఎవరు చేపట్టాలనేది తను చేస్తున్నారు ఎవరికి వాళ్ళు. అందుకని చంద్రబాబు స్థాయి అనొద్దు, చంద్రబాబు ఒక చంద్రబాబు ఒక మాజీ ముఖ్యమంత్రి, 74 72 73 ఏళ్ళ వ్యక్తి, పరిపాలన చేశాడు చాలా దీర్ఘకాలం, 14 ఏళ్ళు పరిపాలన చేశాడు. అది అందుకే అటువంటి వాళ్ళని ఏంటి మీరు అడిగిన ప్రశ్న ఏంటండి స్థాయి? అంటే జగన్ యొక్క నాయకత్వముని ఆయన శక్తివంతంగా మారినట్ట ఎదిగినట్ట జన దృష్టిలో ఎలా ఉంటుంది ఈ సందర్భం అంటున్నా, చంద్రబాబు అరెస్ట్ సంఘటన ఇవన్నీ? జగన్ నాయకత్వం దొడపడింది. అసలు జగన్ అంటే ఏంటి, ఏం చేస్తాడు చూడండి తప్పు చేస్తే అనేది చూపించాడు ప్రజలకి.
అప్పుడు సోనియా అనేది ఆయన ఎదిరించాడు. అవును. ఇప్పుడు చంద్రబాబుని లోపల ఇవన్నీ జగన్ ఎలివేట్ చేస్తున్నట్ట మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా ఎలా చూడాలి? ప్లస్ అవుతుందండి. ఎలివేట్ చేసి సోనియా గాంధీని ఎదిరించబట్టి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు వాడు. అది దేశవ్యాప్తంగా ఇవాళ చంద్రబాబు నాయుడు లోపల అరెస్ట్ చేయడం బట్టి అది చట్టబద్ధంగా అరెస్ట్ చేశారు. ఇది దాన్ని బట్టి జగన్ ఇంకా ఎలివేట్ అవుతాడు. ఏంటి తప్పు చేసినా క్షమించడు, చంద్రబాబు నాయుడు భయపడి లొంగిపోలేదు అంటే ఎందుకంటే జగన్ డేర్నెస్ ఏంటంటేనండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్గా ఉండగానే లెటర్ రాసి ఏంటి న్యాయం ఏంటి గొడవ ఏంటని విమర్శించిన వాళ్ళు జగన్ అక్కడే తెలిసిపోతుంది ధైర్యం ఏంటని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాశాడు ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ప్రధాన న్యాయమూర్తి స్థాయిలో ఉండగా ఆయన్నే విమర్శిస్తారు. అంటే ఆ వ్యవస్థని అంత గొప్పవాడు ఎవరు ఉన్నాడండి భారతదేశంలో? అంటారు సోనియా గాంధీ ఎదిరించడం కానీ మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చీఫ్ న్యాయం జస్టిస్ కే ఉన్న లోపాలు లేకపోతే అంశాలు బట్టి ఉత్తరం నేరుగా ఉత్తరం రాయడం కానీ ఇప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ జగన్ యొక్క నాయకత్వాన్ని జగన్ యొక్క దీన్ని ఎలివేట్ చేసిన అంశాలే అంట. ఎలివేట్ చేసిన అంశాలే నాయకుడిగా డెఫినెట్ గా ఆయన ఆయన ధీరత్వాన్ని బయట పెడతాను. అది అది కేంద్ర ఏజెన్సీలు రేపు ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ దంటో కానీ లేకపోతే ఈ ఫైబర్ దంటో కానీ అమరావతి ఇన్నరోడ్ దంటో కానీ కేంద్ర ఏజెన్సీలు భవిష్యత్తు ఏ విధంగా ఎటువంటి స్టెప్స్ వేసే అవకాశం ఉందనుకుంటున్నారు? మొత్తం అన్ని కేంద్ర ఏజెన్సీలు తవ్వి తీసినాయిసారి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే ముందుకే తీసుకెళ్తారు దీన్ని కొన్ని అంశాలని. ఇప్పుడు ఫైబర్ నెట్ ఉంది, లెటర్ రాసింది ఎవరండి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కదా. ఈడీ దర్యాప్తు చేసింది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కూడా అరెస్ట్ చేసింది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానేగా. ఇంకా ఏది చెప్పేది స్కిల్ డెవలప్మెంట్ది, ఫైబర్ నెట్ది కూడా నోటీసులు ఇచ్చారు కదా. ఇంకా అనేక కేసులు ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంక ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికి కూడా ఈ వచ్చేస్తాయండి అక్కడి నుంచి మిగతా ఇట్లో కూడా. ఇవాళ ఎక్కడా దాకా చూడండి, లేటెస్ట్గా మీరు వచ్చిన తర్వాత జరిగింది సంఘటన, అంటే కేంద్రం ఎంత సీరియస్గా ఉందనేది. ఈ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారిని ట్రోల్ చేస్తా అంటే ఆ పేరు హిమబిందు గారి మీద ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్స్ పెడతా అంటే తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ చేస్తే రాష్ట్రపతి సెక్రటరీ స్వయానా రాష్ట్రపతి సెక్రటరీ ఇక్కడ వాళ్ళకి ఇక్కడ డీజీపీకి ఒక లేఖ రాసి ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అని చెప్పారంటే కేంద్రం వైఖరి ఎలా ఉందో మీరు తెలుసుకో ఇది వైఖరి తెలిసిపోతుంది. ఎవరన్నా కిమ్ము కిమ్ము అంటే ఊరు కిమ్ము వేరే కమ్ము అనే ఊరిలో కుదరదు. ఇది వీళ్ళు ఇదివరట్లా ప్రత్యాశాలు వేస్తే కుదరదు. ఇవన్నీ బజారు పనులు అండి, బజారు పనులు, బజారు మనుషులు. ఈ తెలుగుదేశం వీళ్ళు చెప్పాక వీళ్ళు మిడిమిడి జ్ఞానం నడమంత్రపు సిరి. ఇప్పుడు ఈ కమ్మారుల్లో ఇప్పుడు వ్యవహరించే వాళ్ళు మిడిమిడి జ్ఞానం నడమంత్రపు సిరి వాళ్ళు. అసలు డబ్బు ఉండాలి, అసలు వేయరు, అసలు పుట్టుకతో నుంచి మంచిగా ఉండాలి, ఎవరు ఇటు రారు బయటికి రారా ఉండాగా ఉంటారు. ఎందుకంటే ఈ జాతి అనేక మంచి సేవలు చేసిందండి. కమ్మ వాళ్ళు బోళన మంది సేవ చేశారు. ఎక్కడి నుంచి మీకు చల్లపల్లి జమీందారు కాడి నుంచి, కపిలేశ్వరం జమీందారు కాడి నుంచి, ఇక్కడ ఇప్పుడు జగ్గేపేట జమీందారు గారి మొలానే నాగార్జున సాగర్ కట్టారు. ఆవేళ ఆయన దారులు వేసి ఐఏఎస్ ఈఏఎస్ ఇట్లా అనేకమైన విద్యా సంస్థలు నెలకొల్పారు, అనేకమైన పరిశ్రమలు నెలకొల్పారు. కాదండి, అనేకమైన ఇదే ఇండస్ట్రీస్ పెట్టారు, అనేకమైన మంది విద్యా సంస్థలు నెలకొల్పి విద్య నేర్పించారు. కొంతమంది హై స్కూళ్ళు ప్రతి గ్రామాల్లోనూ హై స్కూళ్ళు కట్టించి ఇచ్చేసి వాళ్ళు ఇంతమంది మొదటి తరం వాళ్ళు అమెరికా అటు వెళ్ళారంటే ఈ ఆడ పుణ్యమే. అది అసలు ఆ రోజుల్లోనే సెంట్రల్ ప్రావిన్సెస్ గవర్నర్ చేశాడు ఈడుపుగొండ రాఘవేంద్రరావు అని. ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు నాయకత్వం చంద్రరాజశ్రావు కానీ మాకినేని బసవనాయ్ గారు కానీ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరూ వీళ్ళందరూ కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది వచ్చారు. అప్పట్లో వీళ్ళు ఎవరి మీద ఇంత ద్వేషం ఇవన్నీ లేవు అంటే ఇందాక నేను చెప్పిన వాళ్ళందరి మీద
కులద్వేషాలు కులం ఇది ఇది ఇప్పుడు వచ్చిన ఈ నడమంత్రపు స్త్రీ నడమంత్రపు ఈళ్ళు జ్ఞానం లేని వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం పిచ్చి పిచ్చాషాలు వేయటం కాలేజీల్లో రెచ్చగొట్టడం ఈ ఇది చేయటం అనేది దాన్ని ఈ పార్టీ వాళ్ళు కూడా ఏం బలం లేక ఇది వాడుకోవడం సో ఓవరాల్గా చూస్తే చెప్పేది చంద్రబాబుకి ఇంకా కేంద్ర ఏజెన్సీలో అన్ని ఇంకా ఇంకా ఉచ్చులు బిగిసి ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు కూడా బయటకు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కానీ వైసీపీ డెఫినెట్ గా అఖండ మెజార్టీ అయితే గెలుస్తున్న విశ్వాసం ప్రకటిస్తున్నారు తెలుగుదేశం భవిష్యత్తు ప్రశ్నార్థకం అంటున్నారు అదే కదా చంద్రబాబు ఒక విజనరీగా చూస్తారు కదా అటువంటి విజనరీ ఇప్పుడు ప్రజనరీని చేశారు అని కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది వ్యాఖ్య చేస్తున్నారు కదా అది నేను ఏమంటారు సార్ ఆయన విజనరీ టూ ప్రజనరీ అనే దాన్ని ఆయన విజనరీ కాదు కానీ ప్రెజనరీగానే ఉంటాడు ఆయన ఎక్కడ విజనరీ అండి ఏది ఏం చేశాడు 2020 అన్నాడు ఏమైంది 2020 డాక్యుమెంట్ ఏమైంది దాంట్లో ఏది అమలు చేశాడు అసలు ఆయన విజనరీ కాదు విజనరీ అని రాంచుకున్నాడు ఓ పుస్తకం ఎవరితోనో తయారు చేయించాడు విజన్ 2020 అని ఆ విజన్ 2020లో ఏముందో అంతా ప్రపంచ బ్యాంకు విధానాలు పెట్టుబడిదారు విధానాలకు సంబంధించి ఇప్పుడు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ తీసేసేయమని ప్రభుత్వ ఉద్యోగాలు తీసేయమని ప్రభుత్వ పాఠశాలలు తీసేయమని ప్రభుత్వ రంగంలో ఏమీ ఉండకూడదు అంతా ప్రైవేట్గా ఉండాలనే చేశాడు అదే విజనరీ అండి అది విజనరీ కాదు అతను ప్రిజనరీ అందుకని ప్రిజనరీగా మిగిలిపోయాడు నమస్తే సార్ అది అడుచుమల్ జయప్రకాష్ గారు తను చెప్పాలనుకున్నవంటి కూడా చాలా స్పష్టంగా సూటిగా చెప్పారు అదేవిధంగా ప్రస్తుతం పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు చాలా ప్రశాంతకంగా మారిందని చంద్రబాబు చుట్టూ మరిన్ని కేసులు ఇంకా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నికలు ఎప్పుడొచ్చినా కానీ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని వైసీపీ ప్రబంధం అంతా ముందుకు వస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు అది ఈ వారం జర్నలిస్ట్ అవరు నమస్కారం